వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం కల్వ టెంపుల్ దగ్గర మనం ఎక్స్కర్షన్ బుక్ రోడ్లు పంచబోతున్నాము. ఇక్కడే మనం ఎందుకు పంచుతున్నామంటే, వాళ్ళు మన టెంపుల్స్ దగ్గరకు వచ్చి సువార్త పేరుతో ఎంతమంది అమాయక హిందువుల్ని మత మార్పిడి చర్చికి తీసుకెళ్లి కానుకలు దశంభాగాలు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వెళ్తున్న వాళ్ళలో చాలా మందికి అసలు బైబిల్ ఏముంది అనేది లోతైన విషయాలు తెలియదు. కేవలం కల్వర్స్ అయితే చెప్పిన మాటల మీద మాత్రమే వీళ్ళు చర్చికి వెళ్తున్నారు. సరే, మన పుస్తకాలు పంచిన తర్వాత అసలు వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా, అసలు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కర్షన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా, కల్వర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూపించు ఈ రోడ్ అంతా. సో ఇదంతా వచ్చేసి ఇది కల్వర్ టెంపుల్ వెళ్ళే రూటు. సో ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మన తెలుగు ఎక్స్కర్షన్ పుస్తకాలు ఇక్కడికి పంచడానికి వచ్చాము. సో అంటే ఇప్పుడు పుస్తకాలు మనం ఇక్కడ ఎందుకు పంచుతున్నామంటే, ఇక్కడ వెళ్ళిన వాళ్ళలో చాలా మందికి బైబిల్ గురించి ఏముందో తెలియదు. అంటే చాలా మందికి శివశక్తి కూడా టచ్ చేయని వాళ్ళు, అమ్మాయికులు చాలా మంది ఉంటారు. వీళ్ళు కేవలము ఈ కల్వర్ సతీష్ వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మత మార్పులు చేసి ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఒక భ్రమలో వాళ్ళకి చర్చకు వస్తున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటే, మన తెలుగు ఎక్స్కర్షన్ బుక్లెట్స్ మనం ఇక్కడ పంచబోతున్నాము. అసలు ఇక్కడ ఎందుకు పంచాల్సి ఉందంటే, మనకు చాలామంది వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మన గుడి దగ్గరకు వచ్చి, ఓకే మన గుడి దగ్గరకు వచ్చి వాళ్ళు మా దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడితో స్వస్థతలు జరుగుతాయి, నన్ను ఇలా ఒకప్పుడు తాగుబోతే ఇప్పుడు నన్ను మార్చాడని చెప్పేసి వాళ్ళ ఒక అబద్ధపు పాంప్లెట్లు పంచుతున్నారు, పంచట్లేదా. కాబట్టి మనము నిజమైన వాళ్ళ బైబిల్లో ఏముంది, వాళ్ళ బైబిల్ దేవుడు ఎట్లా అంటాడు అని చెప్పేసి వాళ్ళు మన నిజమైన పుస్తకాలు మనం ఇక్కడ పంచడానికి వచ్చాము. సో మీరు రెడీనా? నువ్వు ఓకే. సో మనం ఇక్కడ వెళ్తున్న వాళ్ళలో మనం ఇస్తాం, వాళ్ళు తీసుకుంటే లేకపోతే లేదు, అది మన ఇష్టం. కానీ ఇవ్వడం మాత్రం అనేది ఇక్కడ ఉన్న వాళ్ళలో మనం పంచాలి. సో అందరూ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ రసిక్న, ఆర్ యు రెడీ? నువ్వు ఏమైనా చెప్పాలనుకున్నావా? వీలైనంత ఎక్కువ బుక్స్ పంచాలి అని. అంతేనా? ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా? కాకపోతే నేను శివశక్తి ఛానల్ చూసినప్పటి నుంచి నాకు క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇంటి ముంగల అందరూ వస్తూ ఉంటారు, మత ప్రచారం చేస్తూ ఉంటారు, అసలు వాస్తవాలు చెప్పారు. ఏదైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటే అది మాత్రమే చెప్తారు. సో మనం వాళ్ళు ఏదైతే చెప్పారో అది మనం చెప్తాం అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అన్న పడ్డ వాళ్ళు ఎవ్వరు, మన వాళ్ళే, మనం చేసేస్తున్నాం, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కానీ వీళ్ళు దేశానికి విరోధులుగా, సంఘద్రోహులుగా మన సంస్కృతిని మర్చిపోయి ఉన్నారు. కాబట్టి మనం తెలియచేయాలి. మనం తెలియజేసే దానికి లేదు, మనం పుస్తకాలు పంచితే చాలు. ఓకే, మరి పంచేద్దాము. అప్పుడు మనము డిస్కస్ ఏం లేదు. ఓకేనా? రెడీనా? బైబిల్ గురించి తెలుసుకుందాం. కల్వర్ టెంపుల్ సార్, బైబిల్ గురించి తెలుసుకోండి, చదువుకోండి. మంచి మాట ఆత్మ రక్షిస్తున్నారు. ఇందాక చాలా మంది క్రౌడ్ వచ్చారు తెలుసా? ఇంకా వస్తూనే ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు 4-5 వేల మంది వెళ్తున్నారు. తెచ్చాను, లోపల ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి పంచుదాము, రేపు ప్లాన్ చేసుకుందాము. ఈ వెహికల్ మనకేమన్నా ఎక్కువగా అమ్మాయిల మీద ఫోకస్, అమ్మాయిలు లేడీస్. ఈ పుస్తకాలు ఇక్కడ మనం ఎందుకు పంచుతున్నామంటే, మన ఎక్స్కర్షన్ బుక్లెట్ మీద ఓ క్రైస్తవుడ మెలకు అనే మన టైటిల్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇది మనం పంచడానికి మరో ప్లేస్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మేడం, ఇక్కడ నుంచే చదువుకుంటూ వెళ్తారా? ఉంది దాంట్లో
బైబిల్ అంటే చదువుకున్నాం సార్. చర్చిలు కూర్చొని చదవండి. ఇచ్చా ఇచ్చా నేను ఇచ్చాను. ఇక్కడ ఒకటే మాట అడుగు, ఇంట్లో ఉండే మీ పాస్టర్ని చెప్పమన్నా అంతే సార్. చూసా చెప్పాను కదా ఎక్కువ కాఫీ తీసుకురా. ఈసారి నేను వాటికి వస్తాను. ఈసారి ప్లాన్ చేద్దాం, వేరే దగ్గర ప్లాన్ చేద్దాం. ఆటోలో వస్తారు మీకు ఇచ్చేసి అటుపక్క వెళ్ళే ఇటుపక్క వచ్చేవాళ్ళు చర్చ్ అయిపోయినాక అటువైపు వస్తారు. ఓకే సార్, ఈ పుస్తకాలు తీసుకున్న తర్వాత వాళ్ళు చదువుకున్నారా లేదా చదివిన తర్వాత వాళ్ళలో ప్రశ్నించే తత్వం వస్తుందా లేదా అనేది ఆ దేవుడికి వదిలేద్దాం. అయిపోవచ్చు, ఒక్క బ్యాచ్కి పనిచేసి వెళ్ళిపోతుంది. ఒక కాపీని పక్కన పెట్టుకో, కాపీ నేను మీకు మళ్ళీ తెచ్చిస్తాను. ఓకే, ఈ పనిచేస్తే వెళ్ళిపోదాం. ఒక ఐదు ఉన్నాయి, నేను తీసుకొచ్చి ఇస్తాను. రెండు ఉన్నాయా? వచ్చే వాళ్ళలో ఆ లేడీస్ని టార్గెట్ చేసి 7-5 మాట్లాడాలి. లేదు లేకపోతే ఏం మెసేజ్ ఏం పెట్టదు, నేను లేదని అర్థం చేస్తాను. ఉంటే మట్టి కంపల్సరీ మెసేజ్ పెట్టేస్తాను. ఓకే ఓకే అదండి. సో ఇప్పుడు మనము ఒక 100 కాపీ వరకు పంచాము, ఎట్లా అనిపిస్తుంది?
సో ముందుగా పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ పనులు ఉన్నా చాలా మంది సండే రోజే ఖాళీగా ఉంటారు, ఆ సండే రోజు కూడా ధర్మం కోసం ఏదైనా చేయాలని చెప్పి నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు ముందుకు థ్యాంక్ యూ. సో ఇటువంటి ప్రోగ్రామ్ మళ్ళీ మళ్ళీ మనం ఎవరి సండే చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఏమంటారు? తప్పకుండా చేద్దామన్నా. చాలా మన హిందువుల్లో ఇంకా చైతన్యం తీసుకురావాలి. ఇట్లా మనం ముందుకెళ్తే అందులో చైతన్యం రావచ్చు. చెట్లు అన్న వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ గురించి మనం ఇంకా ఇంకా కష్టపడదాం. ఓకే శ్రీరామ్, ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ఈరోజు మాకు 100 కాపీలు వచ్చినాము, ఈ 100 కాపీ ఇక్కడ అయిపోయినాయి. ఇది ఒక బుక్లెట్ అనేది చాలా కాస్ట్లీ, ఎందుకంటే నేను ఒక్కొక్కటి నాకు 10 రూపాయలు 8 రూపాయల వరకు పడుతుంది. సో ఈ పుస్తకాలు మేము మరింత నెక్స్ట్ టైం ఒక 500 కాపీస్ తీసుకొచ్చి ఇక్కడ చర్చి దగ్గర పంచాలని మేము నిర్ణయించుకుంటున్నాము. సో ఈ పుస్తకాల కోసం మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మాకు స్పాన్సర్ చేయండి, గూగుల్ పే ఫోన్పే ద్వారా. మేము దీని తద్వారా మేము ఎక్కువ పుస్తకాలు ప్రింటింగ్ చేసి ఇంకా ఎక్కువ మందికి పంచే విధంగా మేము చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి రసజ్ఞ ఆడపిల్ల చేయడం గ్రేట్ కదా, అమ్మాయి అమ్మాయి అది ఎంజాయ్ చేయకుండా ఫ్రెండ్స్తో ఆ పనులన్నీ మానుకుని వచ్చి థ్యాంక్ యూ మేడం గారు. రసజ్ఞ నీ నీ మాటలు చెప్పు, ఏమని నేను ఇంకా ఎక్కువ కాపీస్ తీసుకురమ్మని చెప్పా, మీకు తక్కువ కాపీస్ తెచ్చారు, క్రౌడ్ చూస్తే తెలుస్తుంది అలానే అనిపించింది కదా. సరే నేను నెక్స్ట్ టైం తీసుకొస్తాను, నేను నైట్ నెక్స్ట్ టైం కంపల్సరీ ఒక 400-500 కాపీస్ తెచ్చి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇటువంటి చర్చిలు కలవ టెంపుల్ ఇలా చాలా ఉన్నాయి హైదరాబాద్లో, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మ్యాక్సిమం మనం పంచుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.